అరే ఓ గురువు గారు, అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము ఇలా అనేక విభిన్నమైన సిద్ధాంతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఏది నిజం, ఏది కరెక్ట్, దాంట్లో మేము ఏది ఫాలో అవ్వాలి, దీని గురించి కాస్త వివరించి చెప్పండి. అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతము అని ఈ మూడింటి గురించి అడిగావు, కానీ మిగతా వాటి గురించి అడగలేదేమి? త్రైత సిద్ధాంతం ఉంది, ఇంకా అద్వైతంలోనే అనేక శాఖలు ఉన్నాయి, మళ్ళీ విశిష్టాద్వైతంలో స్వల్ప భేదాభిప్రాయాలతో అనేక ఉన్నాయి, ఇంకా ద్వైతాద్వైతం అని ఇంకా రకరకాలు ఉన్నాయి. వాటి గురించి నువ్వు ఎందుకు ప్రశ్నించలేదంటే నీకు అన్ని సిద్ధాంతాలు ఉన్నాయన్న విషయం కూడా తెలీదు. నువ్వు ఏదో పుస్తకాల్లో అక్కడక్కడ ప్రస్తావించినటువంటి విశిష్టాద్వైతం గురించి కొంచెం వినుంటావు, అంటే పాపులర్ ఐడియాస్ మాత్రమే మీకు తెలుస్తూ ఉన్నాయి. మిగతా ఐడియాస్, మిగతా సిద్ధాంతాలు వీటికి ఏమాత్రం తీసుకొని వాటిని కూడా పరిశీలిస్తే మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అసలు ఈ అద్వైతము విశిష్టాద్వైతానికి ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ద్వైతం అనేది పూర్తిగా విభిన్నమైనది. ద్వైతం కరెక్టా కాదా అని మనం విచారించాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే ద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో అది మహావాక్యాలకి పూర్తిగా విరుద్ధము. ఈ మహావాక్యాలకి విరుద్ధం కాబట్టి ఇంకా అది ఉపనిషత్తులు ప్రస్థాన త్రయం అంటారు కదా, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వీటికి ద్వైతం పూర్తిగా విభిన్నమైనది. ఇది దీన్ని సపోర్ట్ చేయదు, కాబట్టి ద్వైతాన్ని పూర్తిగా వదిలేయాలి మనం. ఇక మిగిలింది అద్వైతం, విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతము మహావాక్యాలను ఒప్పుకుంటూనే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపంలో మాత్రం కాస్త విభేదిస్తూ ఉంది. మనకి అద్వైతము ఆ పరబ్రహ్మ నిర్గుణుడు, నిర్విశేషుడు, ఎటువంటి విశేషము లేనివాడు, నిర్గుణుడు, నిష్క్రియుడు అని చెబుతూ ఉంటే, విశిష్టాద్వైతంలోని ఆచార్యులు మాత్రం కాస్త విభేదించి ఆయన జీవ జగద్విశేషణం కలవాడు, ఆ నిర్గుణ పరబ్రహ్మ జీవ జగత్తు అనే జీవులు, జగత్తులు అనే విశేషణం కలవారు ఆ నిర్గుణ పరబ్రహ్మము అని మనకి విశిష్టాద్వైతంలో సిద్ధాంతం వివరిస్తూ ఉంది. ఈ సిద్ధాంతం అద్వైత సిద్ధాంతానికి కేవలం స్వల్ప భేదాన్ని కలిగి ఉంది, కానీ ఈ స్వల్ప భేదం వలన మిగతా సిద్ధాంతం యొక్క విషయాల్లో చాలా భేదాలు కల్పించబడ్డాయి. కానీ ఒరిజినల్ ఐడియా ఒకదే, ఒక్కటే. సాధనలో కూడా చాలా స్వల్ప భేదం మాత్రమే ఉంటుంది. అయితే మేము ఇంతకీ విశిష్టాద్వైతాన్ని ఫాలో అవ్వాలా లేదా ద్వైతాన్ని, అద్వైతాన్ని ఫాలో అవ్వాలా ఒకసారి క్లియర్గా చెప్పండి. మీరు రెండిట్లో దేన్ని ఫాలో అవ్వద్దు, ఆ రెండు చెప్పే సిద్ధాంతాలను కాస్త పక్కన పెట్టి అవి చెప్పే సాధనలను ఆచరించాలి. అవి రెండు సిద్ధాంతాలు కూడా చెప్పే సాధన ఏమిటి? ఈ దేహం నేను అనే భావనను పోగొట్టుకొని ఈ దేహ వాసనల్ని వదిలివేసి మనం మోక్షం కోసం ప్రయత్నించాలి, జన్మరాహిత్యం కోసం ప్రయత్నించాలి, మన చిత్తంలో ఉండే వాసనలను తొలగించుకోవాలి అనే కదా. అలా తొలగించుకుంటూ వెళితే పరమసత్యం మీకే గోచరిస్తుంది. అప్పుడు మీరు ఎటువంటి సిద్ధాంతాలు నమ్మాల్సిన అవసరం లేదు, ఎటువంటి సిద్ధాంతాలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వయంగా మీరే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించుకునే మార్గాన్ని మహర్షులు మనకు అందించారు. మిగతా ఇస్లాంలో లాగా, ఇంకా క్రైస్తవంలో లాగా నేను చెప్పింది నమ్మాలి లేదంటే నరకానికి పోతామని ఇక్కడ ఎవరు అనడం లేదు. వాళ్ళు తాము దర్శించిన సత్యాన్ని వివరించారు. అదేవిధంగా ఆ పరమసత్యాన్ని దర్శించేదానికి మనకి మార్గాన్ని అందించారు. ఆ మార్గాన్ని ఫాలో అయ్యి మనమే ఆ సత్యాన్ని దర్శించుకొని అపరోక్ష జ్ఞానాన్ని పొందాలి. అయితే గురువుగారు, ఈ త్రైత సిద్ధాంతం విషయం ఏమిటి? ఈ మధ్య చాలామంది త్రైత సిద్ధాంతం గురించి విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్య సామాజికులైనటువంటి వాళ్ళు, ఇంకా వాళ్ళ గురువైన దయానంద సరస్వతి గారు త్రైత సిద్ధాంతాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. శిష్య, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత
ఈ మూడింటి యొక్క సారమైనటువంటి మహావాక్యాలు, వీటికి ఏ సిద్ధాంతం అయితే అనుకూలంగా ఉందో, వీటిని ఏదైతే ఏ సిద్ధాంతం అయితే సమర్థిస్తూ వాటికి మంచి లాజిక్తో కూడినటువంటి తర్కంతో కూడినటువంటి వ్యాఖ్యానాన్ని రాసి పబ్లిష్ చేస్తారో వాళ్ళది మాత్రమే మతము, వాళ్ళది మాత్రమే ఒక సిద్ధాంతము, వాళ్ళని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఓహో అద్వైతమా లేక విశిష్టాద్వైతమా అని అడిగినట్టుగా, విశిష్టాద్వైతం వాళ్ళు ఇలా ఈ ప్రస్థాన టయానికి భాష్యాలు రచించడం జరిగింది, మహావాక్యాలకి వివరణ రాయడం జరిగింది. అదేవిధంగా ఈ త్రైత సిద్ధాంతం వాళ్ళు కూడా ఈ మహావాక్యాలకు ప్రస్థాన త్రయానికి భాష్యం రచించినట్లయితే మనం వాళ్ళని కాంపిటేటర్గా కన్సిడర్ చేసి అదే త్రైతం కరెక్టా లేదా అద్వైతం కరెక్టా అని మనం విచారించాల్సి ఉంటుంది. కానీ ఈ త్రైత సిద్ధాంతకర్తలు అందరూ కూడా ఎవరు, ఈ త్రైత సిద్ధాంత యొక్క అంశాలకు అనుగుణంగా ప్రస్థాన త్రయానికి భాష్యాన్ని రచించలేదు. ముఖ్యంగా మహావాక్యాలు ఏ విధంగానూ త్రైత సిద్ధాంతానికి అనుకూలంగా లేవు, ఇది వాళ్ళ ఓన్ ఐడియా అన్నమాట. కాబట్టి అది శృతి యొక్క సమ్మతం కాదు, శృతికి విరుద్ధంగా ఉంది. కాబట్టి దాని గురించి మనం విచారించాల్సిన అవసరమే లేదు. మీరు ఫాలో అవ్వాలంటే అద్వైతం చెప్పే సాధనల్ని ఫాలో అవ్వండి, లేదా విశిష్టాద్వైతం చెప్పే సాధనలు ఫాలో అవ్వండి, లేదా సాంఖ్యాన్ని ఫాలో అవ్వండి, లేదా జ్ఞానయోగాన్ని ఫాలో అవ్వండి, లేదా యోగ పాతంజలి యోగాన్ని ఫాలో అవ్వండి, ప్రాణాయామం చేసే క్రియాయోగాన్ని ఫాలో అవ్వండి, అంతేకాని ఈ త్రైతాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేనే లేదు. హరి ఓం.